అందరికీ నమస్కారం. ఈరోజు మనము 25/12/2018 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విలంబనామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, బహుళపక్షము, తదియ, మధ్యాహ్నం 1:47 వరకు ఉండి తదుపరి చవితి ప్రారంభమవుతోంది. పుషమి నక్షత్రం 3:55 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జము 3:31 నుంచి 4:58 వరకు వ్యాప్తిగా ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 8:49 నుంచి 9:33 వరకు వ్యాప్తిగా ఉన్నది. తిరిగి రాత్రి 10:49 నుంచి 11:41 వరకు వ్యాప్తించి ఉందన్న విషయాన్ని గుర్తించండి. అమృత ఘడియలు ఉదయం 10:10 నుంచి 11:37 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 2:52 నుంచి 4:15 వరకు వ్యాప్తించి ఉన్నది. నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ కూడా సమీకరణ చేసుకొని మీ శుభమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.